ఎందుకు వెళ్ళి వెళ్ళా నన్ను తరిమేస్తున్నాను? దానికో కారణం ఉండదు. ముందు నువ్వు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత పిలుచుకొస్తాను. సమస్య ఏమిటండి? నా చుట్టూరా బోల్డర్ సమస్య ఉండాలి. ఏమిటని అడుగుతున్నాను? నువ్వే నాకు పెద్ద సమస్య. మీ అమ్మ ఇంటికి పోయి చెప్పరా, నువ్వు ఎక్కి వెళ్ళిపో. పోనీ పోనీ. చట్టాన్ని తప్పుడు దారి పట్టించడానికి వీళ్ళు పడే పాటలు. నువ్వు బానే ఉన్నావుగా, నాకు చాలా భయంగా ఉంది. నాకేమీ కాదు, నువ్వు కెప్టెన్ సార్ ఇంట్లోనే ఉండవు, నీకదే సేఫ్. లేని వాడికి ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఉన్నవాడికి క్రియేట్ చేయడం కష్టమా? చాలా థ్యాంక్స్ సార్, ఇట్స్ మై డ్యూటీ. రెడ్డిని వాళ్ళు హరిశ్చంద్ర గా మార్చాలని ట్రై చేస్తున్నారు. మనకి సహాయం చేసే ఇద్దరు ముగ్గురిని కార్నర్ చేసి టార్చర్ పెడుతున్నారు. మనం గెలిస్తేనే అందరూ హ్యాపీగా ఉంటారు, లేదంటే అందరిని చంపేస్తారు, ఇంక్లూడింగ్ గాస్. ప్రూవ్ చేయడం కుదురుతుందా? చట్టానికి ఎవిడెన్సే ముఖ్యం. వాళ్ళు దాన్ని స్ట్రాంగ్ గా రెడీ చేస్తున్నారు. ఇందులో హరిశ్చంద్ర గురించిన ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ ఒరిజినల్ ఐడెంటిటీ మీరు మర్చిపోవాలి. ఎప్పుడు ఎవరు అడిగినా కొత్త ఐడెంటిటీని కొత్త పేరునే చెప్పాలి. మీరు కోర్టులో ఎలా మాట్లాడాలో తెలియడానికి టీచర్ని పెట్టాం. కోర్టులో ఎలా మాట్లాడాలో నేర్పించడానికి ఒక సీనియర్ లాయర్ వస్తాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్, బాడీ లాంగ్వేజ్ ని చెప్పడానికి ఒక వ్యక్తి వస్తారు. ఆయన చెప్పేది మీరు ఫాలో అవ్వాలి. ఇదిగో ఇంకో ముఖ్యమైన విషయం. నేను రెడీ అవుతానులే, నాకెవరూ అక్కర్లేదు. నేను రమ్మనేంత వరకు ఇక్కడికి ఎవరూ రాకూడదు. ఎల్లారం కలమ్మగా. అవునవును, అన్ని ఆయన చూసుకుంటాడో. మీరు బయలుదేరండి, బయలుదేరండి. నేను చెప్పింది నీతో కలిపి. నాకంటే పెద్ద రాత్రికి డిన్నర్ కెళ్దామా? నేను రాను. సావిత్రి ఎందుకు పిలుస్తున్నాడు? నువ్వు మాత్రం ఉండు. మంచి డిజైన్. వాళ్ళకంటే తెలివిలేదు, నీకది కుసంత ఎక్కువేగా. మీ ఆఫీసులో ఉన్న వాళ్లే అరవింద్ గారికి హెల్ప్ చేసి ఉండాలి. వాళ్ళని వెతకండి, అందులో నలుగురిని పట్టుకోండి. అందరూ కోర్టుకు వచ్చేయండి, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. నేను కోర్టుకు వస్తాను. నో, అరవింద్ పరిస్థితి కానీ అతనికి సహాయం చేసిన వాళ్ళ పరిస్థితి కానీ చాలా డేంజర్లో ఉంది. అతన్ని ఎలాగైనా కాపాడాలి. నీకు బెదిరింపులు వస్తున్నాయి, నువ్వు అక్కడికి రావడం కన్నా ఇక్కడ ఉండవే సేఫ్. అర్థమైందా? జాగ్రత్త. పేరేంటి? హరిశ్చంద్ర. ఏం చదువుకున్నావు? బీటెక్ సరోజిని ఇంజనీరింగ్ కాలేజ్. ఏం జాబ్ చేస్తున్నావు? జాబ్ కోసం వెతుకుతున్నాను. నీ తండ్రి పేరు? ఉదయచంద్ర. అమ్మ పేరు? మణిమేఖల. పుట్టిన తేదీ? 26/8/1985. పుట్టిన ఊరు? చంద్రగిరి. చదివిన స్కూల్? 5 వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను, తిరుపతి. పెళ్ళైందా? లేదు. మీ ఇంటి అడ్రస్ ఏంటి? No. 37 గోవింద స్ట్రీట్, మేటుపట్టి పోస్ట్, చంద్రగిరి తాలూకా. నీ కులం? కుల ధృవీకరణ పత్రం పొందిన ఊరు? తిరుపతి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఊరు? సత్యవేడు. రేషన్ కార్డ్ తీసుకున్న ఊరు? తిరుపతి. పాస్పోర్ట్ తీసుకున్న చోటు? మలైకోట. తేదీ? 5/11/2006. రేప్ అటెంప్ట్ చేసావా? చేశాను సార్. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, ఎవరో చూపించగలవా? అదిగో ఆ అమ్మాయి. నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది తెలుసా? అరెస్ట్ అవడానికి నేను ఎప్పుడో రెడీ. అరవింద్, అంత వృధా అయిపోయిందిరా. జడ్జి గారు, ఒక్క నిమిషం. ఇంతసేపు వాళ్ళు నాకు నేర్పించిందే చెప్పాను, ఇప్పుడు అసలు నిజమేంటో చెప్పనా? లోపల ఒకడు ఉన్నాడు, నేను వాడిని అడిగేసి వచ్చి చెప్తాను. చెప్పు. లోపల ఉన్నాడు అని చెప్పింది ఇంట్లోపల కాదయ్యా, మనసు లోపల. హే,
నా లోపలే కాదు అందరి లోపల ఒకడుంటాడు, వాడే నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. ఇంతవరకు నేను చేసినవన్నీ తప్పులు అంటున్నాడు, నన్ను దారుణంగా తిడుతున్నాడు. వాడు తిడితే నేను పడతాను, ఎందుకంటే వాడి కోపస్తే నేను మృగాన్ని అవుతాను. ఇక్కడ సగం మందికి పైన అలాగే తిరుగుతున్నారు. ఏంటి బ్రదర్, మీ ఊళ్ళో మాత్రమే కరప్షన్ ఉందా? ఏ మా ఊళ్ళో లేదా? దేశం అంతా కంపు కొడుతోంది, ఏ వైపు తిరిగినా ద్రోహమే. సరైన సమయంలో అందరినీ మేల్కొల్పావు, ఇప్పుడు నేను నీకు చేయందించకపోతే అది మహాపాపం. సార్ నేను చెప్పిందంతా అబద్ధం సార్. నా అసలు పేరు నరసింహారెడ్డి, నా వయసు 42. మా నాన్న పేరు సమరసింహారెడ్డి, అమ్మ పేరు అన్నపూర్ణ. నేను పుట్టిన చోటు రాజమండ్రి. నేను పుట్టిన తేదీ 26/8/1971. నేను చదివిన చదువు బిఏ సైకాలజీ. నేను చేసే పని అనాథల్ని ఆదుకుని వాళ్ళ నక్కులు చేర్చుకోవడం. ఇదే సార్ అసలైన నిజం. నా ఒరిజినల్ ఐడెంటిటీని తీసిపారేసి నన్ను హరిశ్చంద్రగా మార్చారు. డబ్బు తీసుకున్నాను, తలకి 10 లక్షలు తీసుకున్నాను. దొంగ నా కొడుకుల దగ్గర నుంచి తీసుకోవడం తప్పు కాదనిపించి తీసుకున్నాను. అందులో నుండి నేను ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర అని 4 రాష్ట్రాల్లోనూ నా హోమ్స్ ఉన్నాయి. ఆ సంతోషం చాలు సార్ నాకు. అందులో నీకు కూడా భాగం ఉంది బ్రదర్. ఇదంతా నీ వల్లే కదా జరిగింది. ఎదుటి వాళ్ళని తప్పు పట్టడం అనేది ఒట్టి బోటకం సార్. మనలో ఉన్న సోమరితనం, అతి మేధావితనం, స్వార్థం ఇవే అవినీతికి ఆరంభం. ఈ స్టేట్ లో 7.5 కోట్ల మంది ఉన్నారు. వారిలో 1 కోటి మంది మీకోసం పనిచేస్తున్నారు. వాళ్ళు మనుషులే కదా. ఒక పేపర్ని రెడీ చేయడానికి వాళ్ళకి 15 రోజులు టైం పడుతుందంటే వాళ్ళకి టైం స్పేస్ మీరు ఇవ్వాలి. ఇవ్వట్లేదే, చివరి నిమిషంలో వెళ్తున్నారు, అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి ఒక బ్రోకర్ని వెతుకుతున్నారు, ఒక ట్రైన్ టికెట్ తీసుకోవడానికి ఒక ఏజెంట్ కోసం వెతుకుతున్నారు, అలాగే పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి రాజకీయ నాయకుల కోసం వెంపర్లాడుతున్నారు. ఆ వెతుకులాటే ఈ లంచం. ముందు మనం మారాలి. గడిచిన 6 నెలల్లో ఎన్నో క్రైమ్స్ జరిగాయి. అందులో ఏ ఒక్క కేసుకి ఇంతవరకు తీర్పు రాలేదు. ఈ కేసులోనైనా ధైర్యంగా భయపడకుండా వెంటనే తీర్పు చెప్పండి. మీరివ్వబోయే తీర్పు మీద ఈ దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ న్యాయస్థానమే ప్రజాస్వామ్యానికి చివరి ఆయుధం. నేను నమ్ముతున్నాను. ఈ కేసులో సంబంధించిన 147 మందిని ఏ రకమైన విచారణ లేకుండా డిస్మిస్ చేయాలని ఉత్తర్వులు ఇస్తున్నాను. ఇకపై వీరికి, వీరి కుటుంబీకులకు ఏ విధమైన ప్రభుత్వ సంక్షేమాలు ఇవ్వబడవు. ఓటు హక్కు కూడా లేదు. భారతీయ పౌరసత్వం కూడా వీరు కోల్పోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. మన జనాభాలో 50% పైబడే 30 ఏళ్లలోపు వారు ఉన్నారు. వారే ఇండియాకి వెన్నెముక. వారి నమ్మకం బొమ్ము కాకూడదు. ఒక మంచివాడు ఉంటే అక్కడక్కడా ఉండే మంచివారు చెయ్యూతనిస్తారనే నమ్మకం పెరగాలి. నిరపరాధులైన మిమ్మల్ని ఇద్దరిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. Ah!
ఇంకా ఎంతకాలం మమ్మల్ని ఓడ్చుకోమంటారా? ఇది మన సమస్య. వాళ్ళు 100 మంది ఉంటే మనం 1000 మంది ఉన్నాం. కొట్టండి. ఇప్పుడేరా అందరిలోనూ మార్పు వచ్చింది. మేము గెలిచామరా. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపిస్తున్నా. మారొద్దు తీర్పు ఏదైనా సరే జనం తీర్పు అంటూ ఉంటుంది. అదే మనకు సపోర్ట్. సరే అని చెప్పు, మేము చూసుకుంటాం. సరేనని చెప్పు అరవింద్. ACI యాంటీ కరప్షన్ ఇండియా ఈ సంస్థ ఏర్పాటు చేసిన 24 గంటల లోపల 2,76,26,000 మంది సభ్యులుగా చేరారు.
మన రాష్ట్రం వాళ్లే కాకుండా విదేశాల్లో ఉంటున్న ఎంతో మంది సభ్యులుగా చేరారు. ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ నాయకులే, ప్రతి ఒక్కరూ కార్యకర్తలే. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది రాజకీయ పార్టీగా మారదు. ఒక సామాన్య మనిషి మనసులో మార్పు తీసుకురావడానికి మాత్రమే ఈ సంఘం పోరాడుతుందని సంఘం అధ్యక్షుడు అరవింద్ స్వామి వాల్టర్ తిరువాసకం చెప్పారు. ఇక వార్తల్లో ముఖ్యాంశాలు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షం కంటే అత్యధిక స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం మొదటి సంతకం చేశారు. అవినీతి కేసుల్లో పట్టుబడి కోర్టు కేసుల్లో చిక్కుకున్న ప్రభుత్వ అధికారులు 63,732 మందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించారు. అవినీతి కేసుల్లో చిక్కుకుంటే వెంటనే చర్యలు తీసుకోబడతాయి. ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు జీతం 3x పెరిగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి దాదాపు 230 కోట్లు శాంక్షన్ చేయబడింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా లంచం ఇవ్వజూపిన వాడిని కూడా ఖైదు చేశారు. ఎక్కడా అవినీతి అనేది జరగకుండా చర్యలు చేపట్టారు. ఇదిలాగే కొనసాగితే మన రాష్ట్రం అవినీతి లేని రాష్ట్రంగా అభివృద్ధిలో ఎంతో ముందంజలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.